ఈ మోక్ష సన్యాస యోగము యొక్క మహాత్మ్యాన్ని గురించి క్షీరసాగరంలో ఆదిశేషుడి మీద శీనించి ఉండేటువంటి శ్రీమన్నారాయణమూర్తి లక్ష్మీదేవి వివరిస్తూ ఉన్నాడు. ఆ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతికి చెప్తున్నాడు. పరమ రహస్యమైనటువంటిది ఈ మోక్ష సన్యాస యోగం. తరువాత సర్వ సౌఖ్యాలు కలిగించేటువంటిది, శ్రీకృష్ణుడికి చాలా ప్రీతికరమైనటువంటిది, తరువాత కామ క్రోధాదులను నాశనం చేసేటువంటిది ఈ మోక్ష సన్యాస యోగము, మోక్షప్రదమైనటువంటిది, పాతక నాశనమైనటువంటిది, సకల పాపాలను సకల కల్మషాలను కడిగేసేటువంటిది, పరమ పుణ్యప్రదమైనటువంటిది. పార్వతి, పుష్పాల్లో కమలం ఎట్ట గొప్పదో, అదేవిధంగా యజ్ఞాల్లో అశ్వమేధం ఎట్ట గొప్పదో, దానాల్లో భూదానం ఎట్ట గొప్పదో, తర్వాత నదుల్లో గంగాజలం ఎట్టదో, అట్లా ఈ భగవద్గీత అన్ని అధ్యాయాల కంటే కూడా మోక్ష సన్యాస యోగం చాలా గొప్పది. అదేవిధంగా అన్ని గ్రంథాలన్నింటిలో కూడా భగవద్గీత గొప్పది. ఇక్కడ మేరుపర్వత శిఖరం మీద విశ్వకర్మ దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మతో నిర్మించినటువంటి అమరావతి నగరం అని ఒక నగరం ఉన్నది. ఆ అమరావతి దేవేంద్రుడి యొక్క నగరం. దేవలోకంలో అమరావతి నగరంలో ఆయన ఉండేది. ఆ అమరావతి నిర్మిస్తే ఆ పట్టణంలో దేవేంద్రుడు త్రిలోకాధిపతిగా ఉంటున్నాడు. శచీదేవితో కూడి ఆయన సుఖాలు అనుభవిస్తూ ఇంద్రలోకంలో పరిపాలిస్తూ ఉన్నాడు. అందరూ కూడా ఆయన సేవిస్తూ ఉన్నారు. అయితే ఒకనొకసారి అంటే దేవరాక్షస యుద్ధం జరిగింది, రాక్షసులందరినీ కూడా ఓడించేశారు, దేవేంద్ర పదవి ఆయనకు వచ్చింది, లక్షణంగా పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఒకనొక రోజు శచీదేవి దేవేంద్రుడు ఇద్దరు కూడా సింహాసనం మీద కూర్చొని ఉన్నారు. పక్క పక్కనే కూర్చుంటారు కదా వాళ్ళు. సరసు సల్లాపాలు ఆడుకుంటూ సంతోషంగా సభలో ఉన్నారు. అందరూ చాలా మంది సభలో వచ్చి కూర్చొని ఉన్నారు. ఆనందంగా దేవేంద్ర సభ జరుగుతున్నది. ఆ జరిగేటప్పుడు ఎంతో సంతోషంగా ఆయన ఉన్నాడు. శచీదేవి కూడా చాలా సంతోషంగా ఉంది. విష్ణుమూర్తి భటులు ఒక పురుషుణ్ణి తీసుకువచ్చారు అక్కడ. ఆ పురుషుడు ఎలా ఉన్నాడే అంటే సహస్రనేత్ర. దేవేంద్రుడు ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. దేవేంద్రుడితో సమానంగానే ఉన్నాడే. కానీ ఈ దేవేంద్రుడి కంటే ఆ వచ్చినటువంటి ఆయనలో తేజస్సు ఎక్కువగా ఉన్నదన్నమాట. అంటే త్రిలోకాధిపతి కాబట్టి ఈయన అందరికంటే తేజస్సుతో ఉంటాడు. కానీ ఆ వచ్చినటువంటి వ్యక్తి ఇంకా దివ్య తేజస్సుతో ఉన్నాడు. ఆ తేజస్సు చూడగానే మామూలుగా అయితే దేవేంద్రుడిని చూస్తే అందరూ లేచి నిలబడతారు. ఆ వచ్చేటువంటి మహాపురుషుడు యొక్క తేజస్సు చూసి దేవేంద్రుడు తట్టుకోలేకపోయాడు. ఆయన గుండె జల్లనది, గగురుపాటు వచ్చింది. సింహాసనం మీద నుంచి పడిపోయినాడు. సింహాసనం మీద నుంచి పడిపోయి ఇంకా దివ్య పురుషుడి ఎదురుగా నిలవలేక, అంటే ఆ వచ్చేటువంటి వాడి తపస్సు కంటే తన తపస్సు తక్కువైపోయింది అనమాట. దాంతో అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు ఆయన. దేవేంద్రుడు అక్కడి నుంచి పారిపోయినాడు. ఈయన వచ్చినానే వెళ్ళిపోమని లేదు, ఎవరు వెళ్ళిపోమని లేదు. ఆ తపో శక్తికి తట్టుకోలేక వెళ్ళిపోయినాడు. అప్పుడు ఆయన రాగానే ఈ విష్ణుదూతలందరూ కూడా ఆయన్ను సింహాసనం మీద కూర్చోబెట్టి దేవేంద్ర పదవికి పట్టాభిషేకం చేశారు. ఇప్పుడు దేవతలందరూ కూడా సమ్మతించి అనంతర దేవతలు కూడా, ముక్కోటి దేవతలు కూడా వచ్చి ఈయనే దేవేంద్రుడు అని చెప్పి ఈయనకు పట్టాభిషేకం చేశారు. శచీదేవి కూడా సంతోషంతో ఆ దేవేంద్రుడి యొక్క ఎడమ తొడ మీద కూర్చుందట, అంకం మీద సంతోషంగా శచీదేవిని దగ్గర కూర్చోబెట్టుకున్నాడు. తీసుకొని రాజ్య పరిపాలన చేసుకున్నాడు. ఇదంతా చూశాడు, ఎడంగా ఉండి చూశాడు పాత ఇంద్రుడు. కానీ ధైర్యంగా వచ్చి తను ఆ స్థానంలో కూర్చోలేకపోతున్నాడు, శచీదేవి దగ్గరికి రాలేకపోతున్నాడు, ధైర్యం చాలలేదు. ఏం చేయాలి, ఏంటి, ఎందువల్ల వచ్చింది ఇతనికి ఇంత పదవి, ఎందుకు వచ్చింది, నేను కాంతిహీనుడు ఎందుకు అయిపోయినాను, నాకంటే ఇతను ప్రభావంగా ఉన్నాడా అంటే ఎందుకు ఈ ప్రభావం వచ్చింది అని ఆలోచిస్తున్నాడు ఆయన. అయితే అక్కడ ఆయన ఎలా ఉన్నాడే ఆ కొత్త ఇంద్రుడు అంటే, ఇంకా రంభ ఊర్వశి వాళ్ళందరూ కూడా వచ్చి నృత్యాలు వేస్తున్నారు, గంధర్వులందరూ వచ్చి పాటలు పాడుతున్నారు, దేవతలందరూ కూడా పరమ సంతోషంతో ఉన్నారు, నీరాజనాలు పట్టే వాళ్ళు పడుతున్నారు, మంగళవాద్యాలు, తూర్య ఘోషాలు, సంతోషంగా ఇంకా దేవేంద్ర పదవి అలంకరించినటువంటి ఆయన పరమ సంతోషంతో ఉన్నాడు. వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. ఈ దేవేంద్రుడికి పదవి పోయింది, గమ్మున వచ్చేసాడు, ఎందుకు ఇంకా ధైర్యంగా పోలేకుండా ఉన్నాడు. అప్పుడు ఆయన అనుకుంటున్నాడు, ఏమి చేశాడు ఈయన పుణ్యం, నాకంటే ఇంత గొప్పవాడైపోయినాడే,
దేవేంద్ర పదవి పొందాలంటే 100 యజ్ఞాలు చేసి ఉండాలి. ఇతను 100 యజ్ఞాలు ఏమన్నా చేశాడా? కానీ నువ్వు 100 యజ్ఞాలు చేశావా అని ఎదురుగా పోయి అడిగే ధైర్యం కూడా ఇనకలేదు. 100 యజ్ఞాలు చేశాడా లేకపోతే తటాకాలు ద్రవించాడా? అంటే చెరువులు బావులు ద్రవించి నీటి వసతి కల్పించాలి భూలోకంలో. ఇటువంటివన్నీ పనులు చేసిన వాడికి దేవేంద్ర పదవి వస్తుంది. తర్వాత శాస్త్ర విహితమైన కర్మలు ఏమన్నా చేశాడా? చెట్లు పెంచాడా? తర్వాత త్రిపుర భైరవుణ్ణి సందర్శించాడా? త్రిపుర భైరవుడి దగ్గర ఉండేటువంటి మదాలసాదేవిని ఏమన్నా పూజించాడా? తర్వాత మేఘంకరం అనేటువంటి క్షేత్రంలో శార్ణ్యధరుని ఏమన్నా అంటే శ్రీ మహావిష్ణువుని ఏమన్నా పూజించాడా? విరజానదిలో స్నానం చేశాడా? తర్వాత కాశీనగరాన్ని ఏమన్నా దర్శించాడా? విష్ణువును గణేశుణ్ణి రేణుకాదేవిని ఇచ్చే ఆ దేవతల్ని ఏమన్నా పూజించాడా? తుంగభద్రా తీరంలో హరిహరనాథుడు అనేటువంటి ఆయన్ని ఏమన్నా పూజించాడా? లేదే. తర్వాత దీనుల్ని ఏమన్నా రక్షించాడా? లేకపోతే అనాథులుగా ఉండేటువంటి వాళ్ళకి ఆశ్రయం కల్పించాడా? అన్నదానాలు చేశాడా? లేకపోతే బాటసారులుగా ఉండేటువంటి బాట మార్గాల్లో రాత్రి సంచరించే వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండేదానికి వసతులు ఏమన్నా కల్పించాడా? భూదానం చేశాడా? యజ్ఞాలు చేశాడా? లేకపోతే విష్ణు దేవాలయం కానీ శివాలయం కానీ కట్టించాడా? లేదే. ఇవన్నీ కూడా చేయనటువంటి వీడు నాకంటే గొప్పవాడు ఎలా అయినా? ఇప్పుడు అతను ఎదురుగాకుండా నేను పోలేకపోతున్నాను. ఈ సందేహాలన్నీ కూడా శ్రీ మహావిష్ణువుని అడిగి తెలుసుకోవాలి అని చెప్పి నేరుగా వైకుంఠానికి వెళ్ళాడు. వైకుంఠానికి వెళ్ళి ఆ క్షీర సముద్రంలో శయనించి ఉండేటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని అనేక విధాల స్తోత్రం చేశాడు. ఆ స్తోత్రం చేస్తే ఆయన అక్కడ సామాన్యంగా దేవేంద్రుడికి కూడా దర్శనం కాడనమాట. ఆయన ఆ క్షీర సముద్రం దగ్గరికి పోయి శాంతాకారం భుజగ శయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగి హృధ్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం అని స్తోత్రం చేశాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చిన తర్వాత ఈయన ఏం చేశాడంటే ఈ సమస్యలన్నీ అడిగాడు. ఏనాయన దేవేంద్ర వచ్చామంటే నా పదవిలో ఇంకొక ఆయన వచ్చి కూర్చున్నాడు, నన్ను వాళ్ళేం పంపించలేదు, నేనే వచ్చేసాను, నా వల్ల కావడం లేదు అక్కడికి పోవడానికి, అంత తేజస్సుతో ఉన్నాడు, నాకంటే ఎట్లా గొప్పవాడైనాడు, నేను ఇన్ని యజ్ఞాలు చేశాను, ఇన్ని చెరువులు ద్రవించాను, ఇన్ని పుణ్యతీర్థాలలో స్నానం చేశాను, ఇంతమంది దేవుళ్ళని దర్శించాను, ఇంత పుణ్యాత్ముడైనటువంటి నాకంటే గొప్పవాడా వాడు, ఆ పదవిలోకి ఎలా వచ్చాడు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆయన అంటున్నాడు శ్రీ మహావిష్ణువు, ఆయన ఆ వ్యక్తి వచ్చి దేవేంద్ర పదవిలోకి ఎందుకు వచ్చాడు అని అనుమానం, తపస్సు కానీ యజ్ఞం కానీ ఈ వగైరా నువ్వు చెప్పినటువంటి పుణ్యకార్యాలన్నీ కూడా అల్ప ఫలితాన్ని ఇచ్చేటువంటివి. ఆ పుణ్యాత్ముడు ఏం చేశాడంటే గీతలో అష్టాదశాధ్యాయంలో 5 శ్లోకాలు పారాయణం చేసేవాడు. 5 శ్లోకాలు పారాయణం చేసేవాడు. దాని ఫలితం వల్ల దేవేంద్ర పదవి వచ్చింది. పంచక అంటే ఆ మోక్ష సన్యాస యోగంలో 5 శ్లోకాలు కానీ పఠిస్తే అది పంచక మంత్రము అంటారు. 5 శ్లోకాలు వరుసగా చదివేస్తే అది పంచకము అంటే 5. కాబట్టి 5 శ్లోకాలను ఆయన పారాయణం చేసుకునేవాడు. ఆ 5 శ్లోకాల పారాయణం వల్ల ఇంత పదవి వచ్చింది ఆయన, అంత ప్రభావం గీత 18వ అధ్యాయం అని చెప్పి అన్నాడు. సకల పుణ్యాలకు శిరోరత్నం అయినటువంటిది మోక్ష సన్యాస యోగము. ఆ మోక్ష సన్యాస యోగంలో 5 శ్లోకాలు పారాయణం చేసినందువల్లే అంత ఫలితం వచ్చింది. పూర్తిగా అధ్యాయాన్ని కానీ పూర్తిగా పారాయణం చేస్తే ఎంత ఫలితమో చెప్పలేము దేవేంద్ర. కాబట్టి నీవు ప్రయత్నం చేసుకుని ఇంక దేవేంద్ర పదవికి పోగలిస్తే పో నీ ఇష్టం అని చెప్పి ఆయన ఎవరు ఇప్పుడు మార్చలేరని చెప్పి అన్నాడు. సరే, ఇక దేవేంద్రుడు ఏమో ఆయనతో మాట్లాడలేక నమస్కారం చేసి వచ్చేసేసి నేరుగా బ్రాహ్మణ వేషధారి అయి బ్రాహ్మణ వేషాన్ని ధరించాడు దేవేంద్ర. ధరించి గోదావరి నదీ తీరానికి వచ్చాడు. ఆ గోదావరి నదీ తీరంలో కాళికా గ్రామము అనేటువంటి ఒక పట్టణం ఉంది. కాళికా గ్రామము అని పేరు. ఆ పేరు ఎందుకు వచ్చిందంటే ఆ పురంలో మృత్యుంజయుడైనటువంటి ఈశ్వరుడు కాళేశ్వరుడు అనేటువంటి పేరుతో ఉన్నాడు. కాబట్టి కాళికా గ్రామము అని దానికి పేరు. ఆయన ఏం చేశాడంటే అక్కడికి వచ్చి తిరుగుతూ ఉన్నాడు దేవేంద్రుడు. అక్కడ ఆ నగరంలో ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు.
ఆ బ్రాహ్మణుడు గొప్ప తపస్వి దివ్య తేజస్తో ప్రకాశించేవాడు. ఆయన ఎప్పుడు 18 అధ్యాయాన్ని జపం చేసేటువంటి శ్రోత్రియ బ్రాహ్మణుడు అన్నమాట. ఆ బ్రాహ్మణుడిని చూసి దేవేంద్రుడు వచ్చి ఆయన పాదాల మీద పడి సాష్టాంగ నమస్కారం చేసి ఆయన దారిలో వస్తుంటే ఆ దారిలోనే పండుకొని ఆ మట్టిలోనే పండుకొని పొల్లాడి ఆయన పాదాలకు నమస్కారం చేసి ఎవరు దేవేంద్రుడు. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంది, 18 అధ్యాయాన్ని భక్తి శ్రద్ధలతో పఠించేటువంటి వాడికి దేవేంద్రుడు కూడా నమస్కారం చేస్తాడు. నమస్కారం చెయ్యాలని మనం పారాయణం చేయకూడదు. దేవేంద్రుడు కూడా వచ్చి ఎప్పుడు దండం పెడతాడో చూద్దామని పారాయణం చేస్తుంటే ఎవరు రారు, నువ్వు పోతావు. ఏమంటే నీలో ఆ భక్తి లేనప్పుడు నువ్వు పరమాత్మ మీద విశ్వాసంతో గాని నువ్వు పారాయణం చేస్తే దేవేంద్రుడు కూడా నిన్ను గౌరవిస్తాడు అని అర్థం దానికి. కాబట్టి ఆ బ్రాహ్మణుడికి నమస్కారం చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడు పరమ సంతోషంతో ఆ దేవేంద్రుడితో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత ఏంది ఆయన ఏమిటి అండి, బ్రాహ్మణ వేషంలో ఉన్నాడు కాబట్టి ఆయన అనుకోలేకపోయాడు. స్వామి నాకు 18 అధ్యాయాన్ని ఉపదేశం చేయండి. ఉపదేశం చేయాలంటే కొంచెం కొన్ని రోజులు పడుతుంది ఆయన అన్నాడు. పర్వాలేదు స్వామి, ఆయన దగ్గర శిష్యుడిగా ఉంది, ఆయన సేవ చేస్తూ ఆయన ఈయన యొక్క భక్తి శ్రద్ధలకు ఈయన యొక్క సేవకు మెచ్చి ఆ బ్రాహ్మణుడు ఉపదేశం చేశాడనమాట. ఉపదేశం చేస్తే ఆ 18 అధ్యాయాన్ని నేర్చుకున్నటువంటి వాడై ఈ దేవేంద్రుడు గోదావరి నదీ తీరంలో కూర్చొని జపం చేశాడు. చూడండి, దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది దేవేంద్రుడికి అక్కడెక్కడన్నా బుక్ దొరకదా, భగవద్గీత ఎక్కడ టౌన్లో పెద్ద టౌనే కదా, అక్కడ కొనుక్కొని చదువుకోవచ్చు కదా. లేకపోతే ఎవరు నన్ను అడిగితే భగవద్గీత పుస్తకం ఇస్తారు, మోక్ష సన్యాసం చదువుకోవచ్చు కదా, అంతా చదవలేదు. గురువు చెప్తే గురువు సేవ చేసి లేకపోతే ఆయనకి రాదా భగవద్గీత, దేవేంద్రుడు కదా నేర్చుకోవచ్చు కదా. కానీ గురువు సేవ చేసి ఆ యొక్క విద్యలో నిష్ణాతుడైనటువంటి వాడి చేత గాని ఉపదేశం పొందితే అది సిద్ధిస్తుంది. అందువల్ల మనం తెలుసుకోవాల్సింది ఉపదేశం పొందాలి ఏదైనా సరే. ఉపదేశం పొంది ఆ ఉపదేశం కూడా ఆయన భక్తి శ్రద్ధలతో ఆయన చేసినప్పుడే చేయించుకోవాలి. బలవంతం చేసి చేసుకో, దేవేంద్రుడిని నేను ఉపదేశం చేయి అనకూడదు అనమాట. వాళ్ళు ఇష్టపడి ఉపదేశం చేసినప్పుడు స్వీకరించి వాళ్ళ సేవ చేసి వాళ్ళ కాళ్ళు ఉత్తాల, వాళ్ళు పని చెప్తే చెయ్యాలా, వాళ్ళు చేయంటే చేయాలి, ఏ పని చెప్పినా చేయాలి. ఏం తప్ప ఈయన ఊరికే పని చెప్తున్నాడు వారం రోజుల నుంచి, నా మంత్రం ఏదో చెప్పేస్తే నేను పోతానయ్యా అని చెప్పి అనకూడదు. అది గురుభక్తి కాదు. దేవేంద్రుడు ఎటువంటి సేవ చేశాడు అట్లా ఆ విధంగా చేసి నేర్చుకున్న తర్వాత ఆయన అనుగ్రహాన్ని పొంది ఆయన అనుజ్ఞ తీసుకుని నేరుగా వెళ్ళి గోదావరి నదీ తీరంలో కూర్చొని దేవేంద్రుడు అనేక సార్లు అనేక రోజులు ఈ గీతను పారాయణం చేశాడు. పారాయణం చేసిన తర్వాత దానివల్ల ఏమైంది అంటే దేవేంద్ర పదవి నీకు లభిస్తుంది అని చెప్పి విష్ణుదూతలు వచ్చి చెప్పారు. అది కూడా స్వల్పం అనిపించింది ఆయన, ఎందుకు ఈ పదవులన్నీ, దేవేంద్ర పదవులు, మళ్ళీ పోస్ట్ వస్తుంది, మళ్ళీ రాజ్య పరిపాలన చేస్తాం, ఏమి శచీదేవి ఈ రంభ ఓరసి వెనక ఇవే కదా, మళ్ళీ ఏమి ఇవన్నీ ఏం అవసరం లేదు, నాకు దేవేంద్ర పదవి పర్లేదయ్యా, నాకు నేను పొందాలనుకున్న వాటిల్లో ఇది చాలా చిన్నదిగా ఉన్నది నాకు, కాబట్టి నేను పరబ్రహ్మలో లీనమైపోవాలి అని చెప్పి ఆయన ఈ గీతలో ఉండేటువంటి సారాన్ని గ్రహించినటువంటి మహానుభావుడైన దేవేంద్రుడు ఈ అధ్యాయ పారాయణం వల్ల ఆ విష్ణుదూతలు వచ్చిన తర్వాత ఆ విష్ణుదూతలతో నేను విష్ణులోకానికి వెళ్ళాలి అని చెప్పాడు. అప్పుడు నేరుగా ఆ విష్ణుదూతలు విష్ణులోకానికి వైకుంఠానికి తీసుకెళ్తే ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువును దర్శించి అప్పుడు నీ సాయుధ్యం నాకు కావాలి అంటే అప్పుడు తథాస్తు అన్నాడు. ఆయన యొక్క శరీరాన్ని వదిలేసి ఒక జ్యోతిగా మారిపోయి అలా ఆయన లీనం అవుతున్నాడు. అంటే దేవేంద్రుడు కూడా ఈ దేవేంద్ర పదవి కూడా అవసరం లేదు, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పరమ పదం, ఆ పరమ పదాన్ని మోక్షాన్ని పొంది ఆయనలో లీనమైపోయినాడు. ఇక్కడ ఈ దేవేంద్ర పదవిని పరిపాలించేటువంటి ఆయన భగవద్గీత ప్రభావం వల్ల వచ్చినటువంటి ఆయన దేవేంద్ర పదవిలోనే ఉన్నాడు అనుకున్నాడు. తర్వాత దివ్య తేజస్సుతో ప్రకాశించేటువంటి దేవేంద్రుడు ఆ పరబ్రహ్మ సాక్షాత్కారం అంటే పరమ పురుషుడి సాక్షాత్కారాన్ని పొంది, శ్రీ మహావిష్ణువు సాక్షాత్కారాన్ని పొంది ఆయన ద్వారా ఆ పరబ్రహ్మలో లీనమైపోయినాడు. అంటే పరమాత్మలో ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది. కాబట్టి మనం పొందాల్సినటువంటి లోకము, పొందాల్సినటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం అదే గాని మరణ మరలా జన్మలెత్తదు. అంటే దేవేంద్ర పదవి కూడా తక్కువే. కాబట్టి మోక్షాన్ని పొందాలి. మోక్షాన్ని పొంది శాశ్వతమైన ఆనందాన్ని పొందడానికి అనుకూలమైనటువంటి
मन को अबाट भगवं अनुग्रह एमटे भगवदी కాబట్టి ఆ భగవద్గీతను అందరూ కూడా పారాయణం చేయండి మనం చెప్పుకున్నటువంటి కథలన్నీ కూడా ఒక్కసారి వినండి అన్నీ కూడా ఆ కథల్లో ఉండేటువంటి సారాంశం ఏంటి అంటే భగవద్గీత మహాత్మ్యం వల్ల అందరూ కూడా మోక్షాన్ని పొంది భగవంతుడి అనుగ్రహాన్ని పొందినట్టున్నారు కాబట్టి మనం కూడా ప్రయత్నించి ఆ భగవద్గీతలో 18 అధ్యాయాలు గాని మనకు ఇష్టపడ్డటువంటి అధ్యాయం గాని మనకు నచ్చినటువంటి శ్లోకం గాని ప్రతిరోజు పారాయణం చేసేదానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరబ్రహ్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతారు ఆయన యొక్క కటాక్ష వీక్షణాలు ఎప్పుడు కూడా అందరికీ కూడా లభించాలని కోరుకుంటూ ఈ యొక్క భగవద్గీత మహత్ యజ్ఞాన్ని మనం ప్రారంభించాం ఈ రోజుతో యొక్క భగవద్గీత అధ్యాయాలన్నీ కూడా పూర్తి చేసి మనం భగవద్గీత అనేటువంటి యజ్ఞాన్ని పూర్తి చేస్తున్నాం దీనికి కారణం శ్రీ మహావిష్ణు ఆయన యొక్క అనుగ్రహంతో మనకు తెలిసినంత వరకు ఆయన ఇచ్చినటువంటి శక్తితో మనం ఈ భగవద్గీతను పూర్తి చేసుకున్నాం సర్వే జనా సుఖినో భవంతు